హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మండే ఆన్ జూలై 13 అంటే మండే రోజున సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి. ఓకే, అది ఏమిటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సుప్రీంకోర్ట్ తన జడ్జిమెంట్లో చెప్పింది ఏమిటంటే, అనంత పద్మనాభ స్వామి ఆలయ టెంపుల్కు సంబంధించిన ట్రావెల్ కోర్ అంటే రాజవంశీకులకి వారసత్వపు హక్కులు ఉంటాయి అని తన జడ్జిమెంట్లో చెప్పిందనమాట. ఓకే, సో మనం ఈ మొత్తం ఇష్యూని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడుందో చూద్దాం. ఇది మన ఇండియాలో కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉంది. ఓకే, ఇది ఒక విష్ణు టెంపుల్. ఈ టెంపుల్ని ద్రావిడ స్టైల్లో నిర్మించారు. మనకి మేజర్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒకటి ద్రావిడ శైలి, ఇంకొకటి శిఖర శైలి. శిఖర శైలి వే ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి. శిఖర శైలిని నగర శైలి కూడా అంటారు. ఓకే, అంటే టాప్లో మన మౌంటైన్ లాగా ఉంటుందండి. ఓకే, అదే మన ద్రావిడ స్టైల్ చూసుకున్నారనుకోండి, ఒక పిరమిడ్ అలా ఒక ఫ్లైట్ షేప్లో ఉంటుందండి. ఆలయం ముందు భాగం ఉన్నదాన్ని మనం గోపురం అంటాము, గర్భగుడి పైన ఉన్నదాన్ని మనం విమానం అంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ద్రావిడ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మేజర్గా ఏం కనపడుతుందంటే, ఇక్కడ గర్భగుడిలో మన విమాన సింబల్ ఉంది కదా, అక్కడ మెయిన్ డిఫరెన్స్ ద్రావిడకి మరియు శిఖరశైలికి డిఫరెన్స్ కనపడుతుంది. ఇంకొకటి మేజర్గా డిస్కస్ చేయాల్సినది, ఇది ఇక్కడ ద్రావిడ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఇది ఫస్ట్ పల్లవాస్ నుంచి వచ్చిందండి. ఇది వే ఆఫ్ కన్స్ట్రక్షన్ నరసింహ వర్మ పల్లవాస్ 2 అనే ఇతను ద్రావిడ శైలిలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇతను ద్రావిడ శైలిలో కన్స్ట్రక్ట్ చేయించిన మొట్టమొదటి టెంపుల్ మహాబలిపురంలో ఉన్న సోర్ టెంపుల్ అండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ద్రావిడ శైలిలోనే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మనకు మీకు ఒక విషయం చెప్పాలండి. మనకి 2004లో సునామీ వచ్చింది కదా, ఈవెన్ దాన్ని కూడా తట్టుకొని నిలబడిన టెంపుల్ అండి ఇది. ఇప్పటి వరకు మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి డిస్కషన్ చేసాము. నెక్స్ట్ హిస్టరీలో ఎక్కడెక్కడ కనబడుతుందో చూద్దాం. ఓకే, ఇది తమిళంలో రాయబడ్డ దివ్య ప్రబంధము అనే గ్రంథంలో ప్రస్తావించారండి. ఓకే, నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, దివ్య ప్రబంధము అనే గ్రంథము వైష్ణవులకి పవిత్ర గ్రంథం. దీన్ని ఆల్వార్లు రచించారు, అంటే ఈ దివ్య ప్రబంధము అనే గ్రంథాన్ని ఆల్వార్లు అంటే 12 మంది వైష్ణవుల మతాచారులు. ఓకే, శ్రీ దివ్య ప్రబంధము అనే గ్రంథంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రస్తావన ఉంది. ఓకే, శ్రీ దివ్య ప్రబంధము అనే గ్రంథము అటు ఇటు 8th సెంచురీలో సంబంధించింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దీన్ని నిర్మించి దాదాపుగా 1000 సంవత్సరాలు అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఫైన్, 14th సెంచురీలో ఇబ్న్ బతుతా మొరాకో ట్రావెలర్ అన్నమాట ఆయన. ఓకే, ఇతను ఇండియాకి విజిట్ చేశాడు. చేసినప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేశాడు. ఇతను ఏం చెప్పాడంటే, ఆలయంలో విష్ణు విగ్రహంని అంటే విష్ణు విగ్రహం కళ్ళు రూబీలతో తయారు చేశారని, అందుకే
ఇవి రాత్రిపూట లాంతర్ లాగా విదజిమ్ముతాయని చెప్పాడనమాట. ఓకే, అంటే ఐస్ అనేటివి ఇలా నైట్ టైమ్స్ ఎక్కువ మూన్ లాగా స్ప్రెడ్ అయిపోతాయంట. సో మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కషన్ చేసినాము, శ్రీ పద్మనాభ స్వామి వే ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టైల్, నెక్స్ట్ దివ్య ప్రబంధము అనే గ్రంథము, ఇంకా రూబీ ఐస్ అనే దాని గురించి ప్రస్తావించాము. నెక్స్ట్ ఇప్పుడు 17th century కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయండి. ఓకే, మనం చూసాం ఇందాక శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 1000 కింద నిర్మించారు. ఓకే, కన్స్ట్రక్షన్ అనేది 1000 కింద. కాలక్రమేణా అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 18th century ట్రావెన్కోర్ కుటుంబీకులు కన్స్ట్రక్ట్ చేశారనమాట. నెక్స్ట్ 1750 రాజ మార్తాండ వర్మ అనే రాజు కాలం నుంచి ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ కుటుంబీకుల చేతిలో వచ్చింది. అయితే 1947 భారత్కు ఫ్రీడమ్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు భారత్లో విలీనమయ్యాయి. ఓకే, ఈవెన్ మన ట్రావెన్కోర్ సంస్థానం కూడా విలీనమైపోయింది. బట్ కానీ విలీనం అవుతున్నప్పుడు శ్రీ అనంత వాళ్ళొక కండిషన్ పెట్టారు, శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణం ఈ రాజకుటుంబీకులే నిర్వహిస్తారు అనే కండిషన్తో వాళ్ళు ఆ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు. ఈవెన్ 1991 ఆలయ నిర్వహణ బాధ్యతలు వీరే నిర్వహిస్తూ వచ్చారు, ఏ గొడవలు ఏమీ లేకుండా. 1924 టు 1991 శ్రీ తిరునాల్ బలరామ్ వర్మ ఇతనే నిర్వహించాడు ఏ వివాదం లేకుండా. ఆ తర్వాత తన తమ్ముడు తిరునాల్ మార్తాండ వర్మ ఆలయ బాధ్యతలను తీసుకున్నాడు. అయితే 1971 26వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు రాజభరణాన్ని రద్దు చేశారు, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్. అయితే కొన్ని సంస్థానాలకు భారత్లో విలీనం అవుతున్నప్పుడు కొన్ని సదుపాయాలను కల్పించింది ఈ రాజకుటుంబీకులు కూడా. 1971 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 1933 సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పుని ఇచ్చిందనమాట. సో 1971 ఈ చట్టం రాకముందు వరకు వీరిని రూలర్గా గుర్తించారు. ఈ చట్టం వచ్చిన తర్వాత తిరునాల్ మార్తాండ వర్మ అంటే తమ్ముడు 1991 తర్వాత బాధ్యతలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత చిన్న చిన్న వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఓకే, 2011 కేరళ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అదేమిటంటే ప్రభుత్వమే పాలకుడిగా ఉండాలని, రాజకుటుంబీకులకు ఎటువంటి హక్కు లేదని. ఓకే, ఈ విధంగా మన హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ట్రావెన్కోర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
అప్పుడు సుప్రీం కోర్ట్ కేరళ కోర్టు తీర్పుని స్టే విధించింది. అండ్ గోపాల్ సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా విధించింది. అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చి ఆలయంలో సంపద ఎంత ఉందో లెక్కించమని కూడా చెప్పింది. బేసిక్గా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్ వైడ్ ఫేమస్ కావడానికి ఇక్కడ విలువైన సంపద ఉండడమే మెయిన్ కారణం. ఎంత విలువైంది అంటే ఇక్కడ సిక్స్ చాంబర్స్ అనే ఉంటాయి. ఓకే, వాటిని ఏబిసిడిఈఎఫ్ గా విభజిస్తే ఓన్లీ ఏసిడిఈఎఫ్ అనే చాంబర్స్లోనే సుమారు నాన్ అఫీషియల్గా 100,000 కోట్లు సంపద ఉందని తెలిసింది. అంత విలువైన సంపద. బట్ బి చాంబర్ అనేది మాత్రం క్లోజ్, కొన్ని కారణాల వల్ల బి చాంబర్ క్లోజ్ చేశారు, కొద్దిగా అరిష్టం జరుగుతుంది అనేసి మూఢనమ్మకంతో. ఇది ఓవరాల్ స్టోరీ అబౌట్ దిస్ పిటిషన్, 2011లో పిటిషన్. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది మనకు తీర్పిచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.